ఏ ఇంట్లో అయితే నిత్యం దీపారాధన వెలుగుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది అని మన శాస్త్రం చెబుతుంది అయితే నిత్యం దీపారాధన చేసేటప్పుడు ఎన్నో ధర్మ సందేహాలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా కలుగుతూనే ఉంటాయి పూజ చేసే ప్రతిరోజు హారతి ఇవ్వాలా అన్న సందేహం కొంతమందికి ఉంటుంది మరి పూజ పూర్తయిన ప్రతిసారి హారతి ఇవ్వాలా హారతి విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేసేయండి ఇక విషయంలోకి వెళ్తే దైవారాధనలో మొట్టమొదటిది అతి ప్రధానమైనది నమస్కారం దేవునికి మనం చేసే ఒక్క నమస్కారం వెయ్యి వేల పూజలతో సమానం అయితే పూజ చేసే సమయంలో మనం షోడసోపచారాలతో పూజ చేసినట్లయితే హారతి అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అని శాస్త్రం చెబుతుంది ఎన్నో రకరకాల తైలాలతో ఒక దీపం రెండు దీపాలు ఐదు దీపాలు పదకొండు దీపాలు ఇరవై ఏడు దీపాలు ముప్పై రెండు దీపాలు ఇలా దీపాలు వెలిగిస్తూ ఉంటారు అయితే ఆవాహయామి ధ్యానము స్నానము అర్ఘ్యము పుష్పములు ధూప దీపములు నైవేద్యము ఆ తరువాత హారతి ఇలా మనం షోడసోపాచారాలతో దేవుణ్ణి అర్జించినట్లయితే హారతి ఇవ్వవలసి ఉంటుంది అలాగే సాయంత్రం పూట దైవారాధన చేసేటప్పుడు హారతి ఇవ్వవలసిన అవసరం లేదని శాస్త్రం సూచిస్తూ ఉంది అలాగే ఉదయం పూట పంచోపచార విధులలో గనక మీరు పూజ చేసినట్లయితే హారతి ఇవ్వవలసిన అవసరం లేదు నిజానికి ఆ పరమాత్మ నన్ను ఈ విధంగానే అర్చించాలి అన్న నియమాన్ని ఎక్కడా సూచించలేదు దైవారాధనకు ఇవన్నీ మనం పెట్టుకున్న నియమాలేనని కూడా మన శాస్త్రం చెబుతూ ఉంది అయితే ప్రతి క్రియకి ఒక పద్ధతి ఉంటే ఆ పని పరిపూర్ణత్వం చెందుతుంది కాబట్టి శాస్త్రం సూచించిన విధంగా పూజ చేసి పూజ పూర్తయిన తరువాత హారతి ఇద్దాం ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రలగుదాం సో ఫ్రెండ్స్ చూశారు కదా పూజ చేసిన ప్రతిసారి కూడా హారతి ఇవ్వాలా అని ధర్మ సందేహానికి సంబంధించిన చక్కనైన సమాధానం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్లో షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరిని చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి థ్యాంక్